హై గైస్ వెల్కమ్ టు తెలుగు బ్లాంక్ కమ్యూనికేషన్ నా పేరు అశ్విన్ ఫ్రెండ్స్ వాటి వాళ్ళు అయితే మనము స్పీడ్ డైల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ స్పీడ్ డైల్ అంటే ఏం లేదు మన డైలర్ ప్యాడ్ ఓపెన్ చేసి అక్కడ ఏదో ఒక నెంబర్ని లాంగ్ ప్రెస్ చేస్తే కాల్ వెళ్తుంది అనమాట వేరే వాళ్ళకి అది ఎలా చేయాలనేది మీకు ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకుండా ముందు అయితే కొత్త వివరం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన సెట్ చేసుకోండి లేదంటే మాత్రం నోటిఫికేషన్స్ అయితే రావన్నమాట ఆల్ పైన సెట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయి ఓకే అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఏమన్నా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలా అనేది నేను అట్లాంటి వీడియోస్ అయితే తీసుకొస్తాను అన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మనం ఫోన్ అయితే అప్లికేషన్ ఓపెన్ చేద్దాం ఫోన్ ఓపెన్ చేశాను ఇది ఓపెన్ అయ్యాక మీరు ఓవర్ వ్యూ బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేయండి ఫస్ట్ ఓకే మీకు అయితే షార్ట్ గా అయితే అయిపోతుంది అనమాట వీడియో నేను చెప్పే అంటే సింపుల్ గా షో మెన్యూ అని ఒక బటన్ ఉంటుంది ఎత్తుకెళ్ళపు వెళ్ళి లేట్ అవుతుంది అనమాట దాని బదులు ఓవర్ వ్యూ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే అయిపోతుంది ఓకే మీకు అక్కడ అయితే అడ్వాన్స్ సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది దానిపైన అయితే క్లిక్ చేయండి అడ్వాన్స్ సెట్టింగ్స్ దానిపైన క్లిక్ చేసినాక ఫస్ట్ పైన అయితే ఫింగర్ పెట్టండి డైలర్ డైల్ ప్యాడ్ టచ్ టోన్స్ డిఫాల్ట్ ఇక్కడికి వెళ్ళి అదే టచ్ టోన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు క్విక్ డైల్ పైన అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఇదే అనమాట స్పీడ్ డైల్ క్విక్ డైల్ ఓకే ఇక్కడ మీకు నచ్చిన నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి త్రీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అజయ్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మా ఫ్రెండ్ ఓకే మీరైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయకండి బ్యాక్ వచ్చేసేయండి సింపుల్ గా ఎప్పుడైతే మీ నెంబర్ అయితే ఎత్తుక్కోండి నార్మల్ గా అది డైరెక్ట్ వై లాంగ్ ప్రెస్ చేయకండి ఓకే ఎలా అయితే ఉంటాయి కదా కింద దానిపైన క్లిక్ చేసి లెఫ్ట్ స్వైప్ చేసుకుంటే రైట్ స్వైప్ చేసుకుంటే త్రీ దీని అయితే లాంగ్ ప్రెస్ చేద్దాం ఓకే చూస్ సిమ్ కార్డ్స్ అనేది వచ్చింది ఇక్కడికి ఎలా అయితే క్లిక్ చేస్తే కాల్ అయితే వెళ్ళిపోతుంది అనమాట కాల్ వెళ్ళిపోతే రికార్డ్ కాదు వీడియో ఓకే ఇలా అయితే చేసుకోవాలి చాలా షార్ట్ వీడియో ఒక 3 మినిట్స్ ఉంటుంది కావచ్చు ఓకే ఇలా అయితే సెట్ చేసుకోవాలి అండ్ ఇవాటి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్.